గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ సపోర్టివ్గా లేవు. నిన్న పాజిటివ్గా ఉన్నాయి, మొన్న నెగిటివ్గా ఉన్నాయి, ఈరోజు కూడా నెగిటివ్గానే ఉన్నాయి. యుఎస్ మార్కెట్స్ లాస్ట్ నైట్ నష్టాలతో ముగిసాయి. బాండ్ యీల్డ్స్ తగ్గాయి, 4.36 నుంచి 4.31 మైన్యూట్ ఫాల్ అనేది చూస్తున్నాం. కానీ ఆల్ త్రీ ఇండిసెస్ నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. ముఖ్యంగా అక్కడ మళ్ళీ వడ్డీ రేట్ల మీద తర్జన భర్జనలు కొనసాగుతున్నాయి. ఒక ఆయన మినియాపోలిస్, ఈ రాష్ట్రానికి చెందిన ఫెడరల్ గవర్నర్, ఐ థింక్ హీజ్ అన్ ఇండియన్, నీల్ కష్కారి, ఈయన చెప్తున్నారు అసలు ఈ సంవత్సరంలో వడ్డీ రేట్లని తగ్గించకపోవడం మంచిది, వాటి జోలికి వెళ్ళొద్దు అంటూ ఆయన సలహా ఇస్తున్నారు. సో మేబీ ఆయన కూడా వన్ ఆఫ్ ది కమిటీ మెంబర్స్ అయి ఉండొచ్చు, ఈ రేట్ కట్ కమిటీ మెంబర్స్. సో ఇలాగా అక్కడ ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన మూడ్ అనేది కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో యుఎస్ మార్కెట్స్ నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. ఏషియన్ మార్కెట్స్లో కూడా ఎక్కువ దేశాల సూచీలు నష్టాలతో కనిపిస్తున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ కూడా ఒక స్వల్ప నష్టంతో కూడిన ఓపెనింగ్ను సూచిస్తుంది. కానీ ఇవాళ మనకు అత్యంత కీలకమైన ఆర్బీఐ పాలసీ ఉంది, ఆర్బీఐ మానిటరీ పాలసీ. ఏమి వడ్డీ రేట్లో ఏమి మార్పు ఉండదు, అందరికీ తెలిసిందేది, ఎటువంటి మార్పు ఉండదు. కానీ కామెంటరీ ఏ విధంగా ఉంటుంది, ఏమైనా హాకేష్గా ఉంటుందా లేదా డోవిష్గా కొనసాగుతుందా? ఎక్కువ మంది ఇప్పుడు మన దగ్గర ఇండియాలో ఏమి ఊహిస్తున్నారు అంటే బహుశా రేట్ కట్స్ ఆగస్టులో ఉండే అవకాశం ఉంది. కొంతమంది ఏమో, ఎక్కువ మంది ఏమో అక్టోబర్లో ఉంటుంది అంటున్నారు. ఎందుకంటే ఫెడ్ పోస్ట్ పోన్ చేస్తుంది కాబట్టి, ఆర్బీఐ కూడా పోస్ట్ పోన్ చేస్తుందని ఒక అంచనా. డిసెంబర్, కొంతమంది చాలా తక్కువ మంది డిసెంబర్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో మార్కెట్ ఇవాళ మూడు భాగాలుగా మనం విభజించుకోవచ్చు. ఒకటి 9:15 to 10 ఓపెనింగ్ ట్రేడ్, 10:00కి ఆర్బీఐ గవర్నర్ పాలసీ ప్రసంగం మొదలవుతుంది. సో అక్కడ 10 to 11 AM ఒక భాగంగా మనం మార్కెట్ని చూడొచ్చు ఇవాళ. ఇక 11 AM ఆన్వర్డ్స్ ఆర్బీఐ పాలసీ డెసిషన్స్ని మార్కెట్ కామెంటరీని మార్కెట్ డైజెస్ట్ చేసుకుంటూ ట్రేడ్ అవుతుంది. కాబట్టి మూడు భాగాలుగా ఉండే ఈ వీకెండ్ ట్రేడ్ ఇవాళ కొంచెం వొలటైల్గా ఉంటుంది. డెఫినెట్లీ నిన్న కూడా మనం చూసాం, అటు ఇటు స్వింగ్ అయ్యి చివరికి లాభాలతో ముగిసింది. లోవెస్ట్ పాయింట్ ఆఫ్ ది నుంచి 200 పాయింట్స్ రికవర్ అయింది, హై నుంచి 100 పాయింట్స్ కింద క్లోజ్ అయింది. సో 22,600ని నిలబెట్టుకోలేకపోయింది, బట్ 500ని నిలబెట్టుకోగలిగింది. ఇలా చూడొచ్చు మార్కెట్ నిన్న నిఫ్టీకి సంబంధించి. బట్ బ్యాంక్ నిఫ్టీ అవుట్ పర్ఫామ్ చేసింది బికాజ్ ఆఫ్ ఓన్లీ వన్ స్టాక్. నిన్న ఒంటి చేత్తో నిలబెట్టింది బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీని హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్. ఎందుకంటే Q4 బిజినెస్ అప్డేట్స్ పాజిటివ్గా ఇచ్చింది. మార్కెట్ ఇంత పాజిటివ్గా అప్డేట్స్ వస్తాయని ఊహించలేదు. దాంతో నిన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్ 3% పెరిగింది. లో నుంచి చాలా రెసిలియంట్గా ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ బిహేవ్ చేస్తుంది. అఫ్ కోర్స్ ఫాలో ఆన్ బయింగ్ ఉంటుందా లేదా ఇవాళ అనేది చూడాలి. బట్ లాస్ట్ నైట్ ఏడీఆర్ ప్రైస్ 5.5% పెరిగింది ఆల్మోస్ట్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏడీఆర్ ప్రైస్ యుఎస్ మార్కెట్స్లో. కాబట్టి బహుశా ఇవాళ కూడా కొంత మేరకు ఓపెనింగ్లో ఫాలో ఆన్ బయింగ్ ఉండే అవకాశం ఉంది. కాకపోతే ఆర్బీఐ పాలసీ తర్వాత ఎటువంటి మార్పు వస్తుంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్లో కొనుగోళ్లు కొనసాగుతాయనేది చూడాలి. అదర్వైజ్ 22,303 నిన్నటిలో నిఫ్టీకి సంబంధించి దీన్ని బ్రేక్ చేస్తుందా లేదా ఇది చూడాల్సిన అంశం. అలాగే నెక్స్ట్ టార్గెట్ 22,787, దీన్ని కూడా మనం గమనించాల్సిన అంశం. 20-డే మూవింగ్ యావరేజ్ వచ్చేసి 22,215, కాబట్టి అక్కడ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది 22,200 సమీపంలో. 22,400 పైన కొంత రెసిస్టెన్స్ని ఫేస్ చేసే అవకాశం కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హై 48,636ని అధిగమించేందుకు ఇంకా సమయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది, ఎక్సెప్ట్ ఫర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్స్ పెర్ఫార్మెన్స్. బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని పెర్ఫామ్ చేస్తే ఇవాళ కూడా ఆ రాబోయే కాలంలో ఈ ఆల్ టైమ్ హైని క్రాస్ చేస్తుంది. బట్ మిడ్ స్మాల్ క్యాప్ ఇండిసెస్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ ఈ వారంలో నిఫ్టీ జస్ట్ 1.15% పెరిగింది, బట్ మిడ్ క్యాప్ ఇండెక్స్ 3.5% పెరిగింది, స్మాల్ క్యాప్ ఇండెక్స్ మోర్ దాన్ 6% పెరిగింది. కాబట్టి ఒక స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ పెర్ఫార్మెన్స్ అనేది మిడ్ స్మాల్ క్యాప్స్లో మనకు కనిపిస్తుంది. బ్రాడర్ మార్కెట్స్ అవుట్ పెర్ఫామ్ చేస్తున్నాయి. ఇప్పుడు మన మోడీ గారు చెప్పినట్లుగా వోకల్ ఫర్ లోకల్, అంటే మనం ఈ ఇంపోర్ట్స్ మీద, ఫారిన్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ మీద డిపెండ్ కావద్దు, మనం ఓన్లీ లోకల్
ఎకానమీని లోకల్గా మనం వచ్చే ఇక్కడ ఉన్న డిమాండ్ సప్లైని ఎన్హాన్స్ చేసే విధంగా మనం చర్యలు తీసుకుందాం అంటున్నారంటే, కానీ బయట అశాంతి ఉంది, ఇంట్లో శాంతి, ఇంట్లో శాంతి, బయట అశాంతి అంటే వెలుపల అశాంతి అంటే అది అంతగా పాజిటివ్ డెవలప్మెంట్ కాదు. ఇప్పుడు మనం చూస్తున్నాం క్రూడ్ ప్రైసెస్ $91కి వచ్చేసాయి. ఏమిటంటే ఇజ్రాయెల్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్, ఇరాన్ వన్ ఆఫ్ ది ఇరానియన్ దౌత్య కార్యాలయాల మీద ఇజ్రాయెల్ దాడి చేసినట. మీరు హమాస్ని సపోర్ట్ చేస్తున్నంత కాలం మేము ఇలాగే దాడులు చేస్తాం, మేము మీ మీద కూడా యుద్ధం చేస్తామంటే ఇరాన్ హెచ్చరిస్తోంది ఇజ్రాయెల్. ఇరాన్ ఏమో నేను ఊరుకోనంటుంది. ఈ నేపథ్యంలో క్రూడ్ ప్రైసెస్ పెరిగాయి. బట్ క్రూడ్ ప్రైసెస్ $90 పైన ఉండడం మన ఎకానమీకి అంత శ్రేయస్కరం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ సీజన్, ఇది నెక్స్ట్ 2 మంత్స్ కూడా ప్రభుత్వాలు ఏమి చేయలేవు చిన్న చిన్న చర్యలు మినహాయిస్తే. కాబట్టి క్రూడ్ ప్రైసెస్ ఇంకా పెరగకూడదు అని కోరుకుందాం. ఎందుకంటే ఇక్కడ మనకు మూడే ప్రధానమైన అవరోధాలండి. ఒకటి అని ఎనీవే ఇవాళ ఆర్బీఐ పాలసీ అయిపోతుంది, యుఎస్ జాబ్స్ రిపోర్ట్ వస్తుంది సాయంత్రం, అది కనుక ఏమైనా మరీ హై నెంబర్ వస్తే మార్కెట్ నెగిటివ్గా తీసుకుంటుంది యుఎస్ మార్కెట్. అలాగే క్రూడ్ $90 పైన ఉండడం, ఈ మూడే మనకు ప్రధాన అవరోధాలు కనిపిస్తాయి. ఎందుకంటే ఎర్నింగ్ సీజన్ ఇప్పుడు వస్తున్న బిజినెస్ అప్డేట్స్ని బట్టి చూస్తే ఈవెన్ బజాజ్ ఫైనాన్స్ బిజినెస్ అప్డేట్ కూడా నిన్న చాలా బాగా వచ్చింది, చక్కగా వచ్చింది. అనే హయ్యర్ బేస్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ 34% జంప్ ఇన్ గ్రోత్ ఇన్ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్. అటువంటి ఒక అప్డేట్ వచ్చినప్పుడు డెఫినెట్లీ అవర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టర్ ఈజ్ డూయింగ్ వెల్. మోస్ట్ ఆఫ్ ది బ్యాంక్స్ ఇంక్లూడింగ్ నేను బంధన్ బ్యాంక్ లాంటి ఒక వీక్ బ్యాంక్ కూడా చక్కటి అప్డేట్స్ ఇచ్చింది. కాబట్టి ఎక్కువ మనకు నెగిటివ్ అప్డేట్స్ మోస్ట్లీ రాలేదు. ఈవెన్ రియల్ ఎస్టేట్ కంపెనీస్ లైక్ శోభ మంచి బిజినెస్ అప్డేట్ ఇవ్వడం అనేది చూస్తున్నాం. ప్రెస్టేజ్ ఎస్టేట్స్ ఇట్స్ గోయింగ్ ఆన్ ఇంక్రీజింగ్ ఇట్స్ ల్యాండ్ బేస్. ఇటువంటి ఒక మంచి మూడ్ మార్కెట్ ఎకానమీలో కొనసాగుతున్న సమయంలో ఎర్నింగ్స్ నుంచి మనం ఏమి డిసప్పాయింట్మెంట్స్ ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో బట్ చిన్న చిన్నవి గ్లోబల్గా వచ్చే అన్సర్టెంటీసే మార్కెట్స్ మీద మనకు ప్రభావం చూపిస్తాయి. సో నిన్న మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ 50Kని టచ్ చేసింది. సరే, మిడ్ క్యాప్స్ ఎలాగో ఇప్పుడు లీడ్ చేస్తున్నాయి. అండ్ నిన్న మరొక అంశం గమనించాల్సింది, ఎఫ్ఐఎస్ డిఐఎస్ ఇద్దరు అమ్మారు. ఎఫ్ఐఎస్ 1183 crores ఆర్ సంథింగ్ అండ్ డిఐఎస్ సుమారుగా 900 crores, అంటే 2000 కోట్ల నెట్ ఇన్స్టిట్యూషనల్ అవుట్ఫ్లోస్ ఉన్నప్పటికీ నిఫ్టీ 80 పాయింట్స్ పెరిగింది. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఇండిసెస్ చక్కగా బిహేవ్ చేయడం చూసాం, బ్రెత్ పాజిటివ్గా ఉంది. అంటే ఎవరు లీడ్ చేస్తున్నారు, నిన్న మార్నింగ్ మాట్లాడుకున్నాం మనం, రిటైల్ ఇన్వెస్టర్స్ లీడ్ చేస్తున్న మార్కెట్ ఇది. ఇట్ ఈస్ నో మోర్ ఏ మార్కెట్ డామినేటెడ్ బై ఆర్ లెడ్ బై ఎఫ్ఐఎస్ ఆర్ డిఐఎస్, బట్ రిటైల్ ఇన్వెస్టర్సే చక్కగా మార్కెట్లోకి మనీని తీసుకొస్తున్నారు. నిన్న కూడా నాకు ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఫోన్ చేసి వీ వాంట్ టు కమిట్ మంచి కన్సిడరబుల్, వాళ్ళ స్థాయికి పోలిస్తే మంచి కన్సిడరబుల్ అమౌంట్ని వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తామంటూ ముందుకు రావటం, కొన్ని సలహాలు మనం ఇచ్చేవేదో చెప్పేదో చెప్తాం, ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే ప్రతిరోజు కూడా మార్కెట్లోకి కొత్త ఇన్వెస్టర్స్ వస్తున్నారు, ఉన్న ఇన్వెస్టర్స్ మరింత ఎక్కువ మొత్తం ఇన్వెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. సో మనం చూసాం 4 కోట్ల డీమ్యాట్ అకౌంట్స్ ఇప్పుడు 15 కోట్లకు చేరాయి విత్ ఇన్ జస్ట్ 3 ఇయర్స్. ఇది త్వరలో 50 కోట్లు అవుతుంది. అంత ఒక ఫైనాన్షియలైజేషన్ ఆఫ్ సేవింగ్స్ జరుగుతున్న సమయంలో మనం చిన్న చిన్న మూవ్స్ చూసి ట్రేడర్స్ డెఫినెట్లీ వాటిని వాచ్ చేసుకోవాలి అవసరం కూడా. బట్ మన ప్రోగ్రామ్ మెజారిటీ 80% ఇన్వెస్టర్సే చూస్తారు కాబట్టి వీళ్ళందరికీ ఈ చిన్న చిన్న హడావుడి చూసో చిన్న చిన్న న్యూస్ ఫ్లో చూసి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎన్నో రకాల ఉద్రిక్తతల్ని యుక్రెయిన్ రష్యా యుద్ధం దగ్గర నుంచి అనేక రకాల ఉద్రిక్తతల్ని మార్కెట్ చూసింది, ఆటుపోట్లు అన్నింటినీ తట్టుకుంది, ముందుకు సాగుతోంది. నిన్నే మనం అనుకున్నట్లుగా మేబీ మనం మార్కెట్లో ఉన్న సమయంలో ఈ ప్రయాణం కొనసాగుతున్న సమయంలో నిఫ్టీ 100,000 పాయింట్లను మనం తప్పకుండా చూస్తాం. సో ఎనలిస్ట్తో మాట్లాడదాం. ఐ థింక్ ఇవాళ క్రాంతి గారు, రాజేంద్ర గారే ఉన్నారు. క్రాంతి గారు, ఏమిటి మరి నిన్న ఐనాక్స్ ఇండియా కూడా మీ నోట్లోని చాలా వెలువడుతున్నాయి, ఇలాగా రిటర్న్స్ వస్తున్నాయి, ఏంటి ఈరోజు కూడా ఏమైనా ఇస్తున్నారా? 4వది వీకెండ్ స్పెషల్ వీకెండ్ కానుక. వసత్ గారు, ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దీస్ ఆర్ ఆల్ ఫండమెంటల్ స్టాక్స్ అనమాట, పెరుగుతున్నాయి కాబట్టి ఓకే ఎవ్రీబడి హ్యాపీ. బట్ ఏంటంటే అదేవిధంగా డౌన్ అయినా కూడా ప్రాఫిట్ బుకింగ్ వచ్చినా కూడా నిరుత్సాహపడుతూ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కీప్ అక్యుములేటింగ్. ఒక ఈ బిజినెస్ మోడల్స్ అన్ని వసంత్ గారు ఒక హాకీ స్టిక్ మోడల్లో ఉంటాయి. అంటే ఏంటంటే హాకీ స్టిక్ ఎట్లా ఉంటుందంటే ఒకటి స్పైక్ ఉండి మళ్ళీ దిగి మళ్ళీ పైకి వెళ్తుంది అనమాట. ఆ గ్యాప్లో ఫిల్ చేసుకున్నట్లయితే అక్యుములేషన్ ఫేజ్ అనమాట, ఇన్వెస్టర్స్కి లాంగ్ టర్మ్ వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. వసంత్ గారు మీరు చెప్పినట్లే మార్కెట్లో అన్ని పాజిటివ్సే కనపడుతున్నాయి. వసంత్ గారు
ఏదైనా ఈ నీజర్ రియాక్షన్ క్రూడ్ ఆయిల్ వరి అనేది అయితే ప్రస్తుతం ఉంది, కానీ ఏంటంటే క్రూడ్ ఆయిల్ బహుశా లాస్ట్ మనకి గాజా ఇన్వేజన్ ఇజ్రాయెల్ న్యూస్ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆయిల్ $100 పర్ బ్యారల్కి బ్రీచ్ అవుతుంది అనుకున్నాం. కానీ ఏంటంటే ఐ వాజ్ ప్రెటీ మచ్ కాన్ఫిడెంట్ అనమాట $100కి బ్రీచ్ అవ్వదని. ఆ రకంగానే మళ్ళీ కిందకు వచ్చింది. ఇప్పుడు కూడా నీజర్ రియాక్షనే బహుశా మనకి $80 పర్ బ్యారల్కి మళ్ళీ రివర్సల్ కనుక అయితే కనుక ఏదైతే రెడ్ సీ క్రైసిస్ కూడా ఇంపాక్ట్ చేస్తున్నాయి ట్రేడ్ని ప్రస్తుతం ఇండైరెక్ట్గా మార్కెట్ని. సో ఒకసారి ఈ క్రైసిస్ ఇవన్నీ కూల్ ఆఫ్ కనుక అయితే వసంత్ గారు, డెఫినెట్గా ఆయిల్ బేర్ మార్కెట్లోనే ఉంది. ఐఎమ్ టెలింగ్ కమోడిటీస్లో ఆయిల్ అనేది బేర్ మార్కెట్లో ఉంది. అందువల్ల ఆయిల్ ఇమీడియట్గా రన్ అవుతుంది అనుకుంటే బహుశా నీజర్ రియాక్షన్స్ ఉండొచ్చు, కానీ ఏంటంటే లాంగ్ టర్మ్లో $80 పర్ బ్యారల్ విచ్ ఈస్ కంఫర్టబుల్ టు ఇండియన్ మార్కెట్స్. మన ఇండియన్ మార్కెట్లో డొమెస్టిక్ మ్యాక్రోస్ కాకుండా ఒక టాప్ ఆఫ్ దట్ మార్కెట్కి హెల్ప్ చేస్తుంది ఆయిల్ ప్రైసెస్ కూడా. సో పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు. మీరు అడిగినట్లు స్టాక్ స్పెసిఫిక్గా చూసినట్లయితే వసంత్ గారు, మనం గత కొంతకాలంగా డిస్కస్ చేస్తూ ఉన్నాం వసంత్ గారు DCX సిస్టమ్స్ అని. ఇది స్టాకు 390 లెవెల్స్కి వెళ్ళి ప్రస్తుతం 300 లెవెల్స్లో కన్సాలిడేట్ అవుతుంది వసంత్ గారు. లాంగ్ టర్మ్లో మీడియం టర్మ్లో చూసే ఇన్వెస్టర్స్ ఒక క్వార్టర్ రిజల్ట్స్ ప్రీవియస్ 2 quarters బ్యాక్ కొంచెం రిజల్ట్స్ మందకొడిగా వచ్చినాయి. అందువల్ల స్టాక్లో కన్సాలిడేషన్ వచ్చింది 200 లెవెల్స్లో. మళ్ళీ 200 లెవెల్ నుంచి స్టాక్ ఇమీడియట్గా వెళ్ళటం జరిగింది. ఈ స్టాక్లో ఎటువంటి డిప్ వచ్చిన ఇన్వెస్టర్స్ ఒక 1 year హొరైజన్ ఉన్న ఇన్వెస్టర్స్ వసంత్ గారు, దే కెన్ బై. మంచిగా స్టాక్ ఇన్వెస్టర్ని రివార్డ్ చేయబోతుంది, ఎందుకంటే వాళ్ళ యొక్క కేబుల్స్ బిజినెస్కి మంచి డిమాండ్ వస్తుంది. ఏదైతే ప్రస్తుతం డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ఏదైతే పెరుగుతున్నాయో, ఏరోస్పేస్ ఎక్స్పోర్ట్స్ ఏదైతే పెరుగుతున్నాయో, వాళ్ళ యొక్క ప్రొడక్ట్కి మంచి డిమాండ్ వస్తుంది. ఇట్ ఈస్ అ హైలీ సొఫిస్టికేటెడ్ ప్రొడక్ట్స్ అనమాట. అంటే ఎంట్రీ బ్యారియర్స్ చాలా తక్కువగా ఉంటాయి, మిగిలిన వాళ్ళు ఎంటర్ అవడానికి చాలా తక్కువగా ఉంటుంది. ఈ స్థాయికి రావడానికి కంపెనీస్ అన్నీ 15-20 years నియర్లీ వెయిట్ చేస్తూ వాళ్ళ యొక్క కెపాసిటీస్ని, వాళ్ళ యొక్క క్వాలిటీస్ని, వాళ్ళ యొక్క ప్రొడక్ట్ ఇన్నోవేషన్ని పెంచుకున్నాయి వసంత్ గారు. అందువల్ల ఈ స్టాక్స్ అన్నిటికీ మంచి రైట్ టైం అనమాట. సో ఇన్వెస్టర్స్ కొంచెం హై రిస్క్ అప్టైట్ ఉంటే కనుక దే కెన్ బై ఇన్ దీస్ లెవెల్స్ వసంత్ గారు. ఓకే, DCX సిస్టమ్స్, అఫ్కోర్స్ ఇవన్నీ కూడా ఏదో ఒకరోజు 2 రోజుల కోసం ప్రైస్ మూమెంట్స్ పెరుగుతున్నాయి కదా అని చెప్పేసి మనం సమర్పడాల్సిన స్టాక్స్ కావు. క్రాంతి గారు చెప్పినట్లు లాంగ్ టర్మ్ కోసం అక్యుమిలేట్ చేసుకోదగిన, కాబట్టి ప్రైసెస్ కూల్ ఆఫ్ అవుతున్నప్పుడు తీసుకోండి. హడావుడిగా ఇదే రోజు కొనుక్కొని మేబీ మీరు ఏదైనా ఇంట్రాడేలు చేస్తాం, ఏదైనా చిన్న రిస్క్ తీసుకుంటాం అంటే సరే అది విల్ లీవ్ ఇట్ టు యూ. కానీ ముఖ్యంగా ఇవన్నీ కూడా 3, 4, 5, 6 quarters ఉద్దేశంతో చెప్తున్నామని గమనించండి. అండ్ ఫ్రెండ్స్, మన ప్లాట్ఫామ్ నుంచి అనేక రకాలైన సూచనలు గత కొన్ని సంవత్సరాలుగా వెలువడుతున్నాయి. మన ఇన్వెస్టర్స్ అందరూ మేము మీ సూచనల ప్రకారం చక్కగా లాభాలు చేసుకుంటున్నామండి, వెల్త్ క్రియేట్ చేయగలుగుతున్నాం అంటూ చెప్తూ ఉంటారు, సంతోషం. ఈ మధ్యకాలంలో మనం బాగా ఎక్కువగా సిఫారసు చేసినానండి లేదా సూచించిన, సలహా ఇచ్చిన స్టాక్స్ 3 నేను అద్భుతంగా పెరగటం అనేది చాలా సంతోషం. లొకేష్ మిషన్స్ ఒక 3 సంవత్సరాల క్రితం అనుకుంటాను, కోవిడ్ సమయంలో కుటుంబరావు గారు 60 రూపాయలు 70 రూపాయల సమయంలో చెప్పారు, నిన్న 450 రూపాయలు అయింది. అఫ్కోర్స్ మధ్యలో నేను కూడా ఆ రిలే పరుగులో బ్యాటర్ని పుచ్చుకొని 200 రూపాయలు ఉన్నప్పుడు కూడా మనం గట్టిగా చెప్పడం జరిగింది. అలాగే SMS ఫార్మా మనం చాలా స్ట్రాంగ్గా చెప్పాం, ఈ స్టాక్ చక్కగా పెర్ఫామ్ చేయబోతోంది, ఈ కంపెనీ మంచి ఎర్నింగ్స్ ఇవ్వబోతోంది రాబోయే సంవత్సరాల్లో అని. అది కూడా చక్కగా పెర్ఫామ్ చేసింది, నిన్న 200 రూపీస్ ఫస్ట్ టైం క్రాస్ అయింది, న్యూ హై. రవీంద్ర గారు కూడా గతంలో దాన్ని టెక్నికల్గా ఒక మంచి కాల్ ఇచ్చారు. అలాగే జొమాటో, అందరూ నెగిటివ్గా ఉన్నప్పుడు, అందరూ ఎక్కువగా స్కెప్టికల్గా ఉన్నప్పుడు ఈ కంపెనీ పట్ల మనం దాన్ని లేదు, వీళ్ళ క్విక్ కామర్స్ బిజినెస్ చాలా చక్కగా పెర్ఫామ్ చేస్తుంది, రాబోయే క్వార్టర్స్లో ప్రాఫిటబుల్గా మారే అవకాశం ఉందని చెప్పడం జరిగింది, అది కూడా చక్కటి ఫలితాన్ని ఇచ్చింది. సో ఎటువంటి సలహాలు సూచనలు కొనసాగుతాయి అండ్ అందులో ఎటువంటి సందేహం లేదు. ఎవరో అడిగారు ఇక్కడ, మన మెయిల్ ఒకటి పంపించారు ప్రమీల విజయవాడ నుంచి. ప్రమీల గారు, విజయవాడ మీటింగ్ డేట్ ఏదో తప్పు వస్తుంది అంటున్నారు, నేను గమనించలేదు, 25-24 అనేదో వస్తున్నారు. కాదండి, ఎల్లుండే సండేనే డే విత్ ది మార్కెట్ గురు కుటుంబరావు గారితో ఎక్స్క్లూజివ్ 8 hours సెషన్. సో ఇది తప్పకుండా అందరూ విజయవాడ వాసులందరూ, విజయవాడ పరిసర ప్రాంత వాసులకి ఓ చక్కటి సదవకాశం. 7/4/2004 కదా వస్తుంది, 9 a.m. to 5 p.m. సో విజయవాడలో MG రోడ్లో ఉన్న, అంటే బందర్ రోడ్లో ఉన్న తాజ్ వివాంత హోటల్లో ఆ రోజు
మార్కెట్ సంబంధించిన అనేక రకాలైన అంశాలు మాట్లాడేందుకు అనలిస్ట్ కుటుంబరావు గారు, ఆఫ్ కోర్స్ నేను కూడా ఉంటాను. తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోతే అక్కడికి నేరుగా విచ్చేసి హాజరయ్యేందుకు అవకాశం ఉంది, దయచేసి గమనించండి. అండ్ కొద్దిగా ఈ యూపీఐ లాంటివి కొద్దిగా అక్కడ ఇష్యూస్ వస్తున్నాయండి, అందువలన మీ ఏర్పాట్లతో మీరు రండి. రైట్, ఇక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత రాజేంద్ర గారితో మాట్లాడదాం. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. రాజేంద్ర గారు, ఇవాళ ఫ్రైడే ఆఫ్ కోర్స్ ఆర్బీఐ మానిటరీ పాలసీ ఉంది, ముఖ్యంగా ఇతరత్ర సెటిల్మెంట్స్ కూడా ఉన్నాయి లైక్ సెన్సెక్స్ సెటిల్మెంట్ ఇటువంటివి, సో ఎలా ట్రేడ్ చేయాలి? లాస్ట్ 4 డేస్ లో ఒకటే ప్యాటర్న్ చూస్తున్నాం వసంత్ గారు మనం, ఏంటంటే ఓపెనింగ్ ఒక దగ్గర అవుతుంది, క్లోజింగ్ కూడా అదే పాయింట్ లో అవుతుంది, ఐదర్ క్యాప్ డౌన్ ఆర్ క్యాప్ అప్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో లాస్ట్ 4 డేస్ హైస్ అండ్ లోస్ చూస్తే కనుక నేను ఒక ఎక్స్టెండింగ్ హై ఫామ్ అయింది, బ్రేక్అవుట్ అయితే ఇంకా రాలేదు. ఎందుకంటే మనందరికి తెలిసిందే ఆల్ టైమ్ హై 22,526 డే, నౌ ఇట్ హాస్ బికమ్ 22,619. ఎందుకు ఇది రీజన్ అంటే కనుక నిన్న క్లోజింగ్ కూడా 22,514 దగ్గర క్లోజ్ అయింది, అంటే 22,526 కిందనే క్లోజ్ అయింది నిన్న కూడా. సో బుల్స్ బేర్స్ ఆర్ ఫైటింగ్ అగ్రెసివ్లీ ఇంట్రాడేలో, బట్ నోబడీ ఈస్ విన్నింగ్ ద బ్యాటిల్, ఇది మనకు సూచిస్తుంది. బట్ నిన్నటి ప్యాటర్న్ మనం చూస్తే కనుక ఇట్ వాస్ క్లియర్లీ 23,500 కాల్ ఆప్షన్స్ పుట్ ఆప్షన్స్ ఏదైతే ఉందో స్మార్ట్ మనీ అక్కడ ప్లే చేసింది. ఎందుకంటే మనకి 158 పాయింట్స్ గ్యాప్ అప్ అయిపోయినాక ఆల్మోస్ట్ 250-300 పాయింట్స్ కింద కూడా రావటం చేసాం టాప్ నుంచి. సో దట్స్ ద బ్యూటీ ఆఫ్ ఎక్స్పైరీ స్పెషల్. అందులో కూడా ఇందాక మీరు చెప్పినట్టు హెచ్డిఎఫ్సి బ్యాంక్ వన్ సైడ్ పెరగటం చూసినా కూడా ఇలాంటి వాలటాలిటీ జరిగింది. సో దానికి ఆఫ్ కోర్స్ లాస్ట్ 150 పాయింట్స్ మైనస్ నుంచి ప్లస్ 150 రావటానికి ఐ థింక్ సెకండ్ సెషన్ లో వీఆర్ సీన్ ఐటీ స్పేస్ కూడా మంచి కాంట్రిబ్యూట్ చేయడం చూసాం. హెచ్డిఎఫ్సితో పాటు ఇండెక్స్ హెవీ వెయిట్ కొంచెం ఏదైతే ఉందో కోటెక్ బ్యాంక్ కూడా కాంట్రిబ్యూట్ చేసింది. ఇక కొన్ని ఆటో సెక్టర్స్ హ్యావ్ డన్ గుడ్, సో ప్రాబబ్లీ ఇట్స్ ఎ మిక్స్ ఆఫ్ సెక్టర్స్ అండ్ స్టాక్స్ గా మనం చెప్పుకోవచ్చు. సో ఆల్ ఇన్ ఆల్ 22,225 పైన ఉన్నంత కాలం డెఫినెట్లీ దెర్ ఇస్ నో రిస్క్ ఫర్ ద మార్కెట్, బుల్స్ అయితే కంట్రోల్లోనే ఉంటుంది మార్కెట్. అఫ్ కోర్స్ 22,650 అండ్ 750 అనేది నెక్స్ట్ సైకలాజికల్ లెవెల్స్ ఉంటాయి, ఎందుకంటే అన్చార్టెడ్ జోన్ లో ఉన్నాం కాబట్టి ఎగ్జాక్ట్లీ మనం వి కాంట్ డిఫైన్ ఎక్కడ రెసిస్టెన్స్ ఉంది అనేది. సో బ్యాంక్ నిఫ్టీ ప్యాటర్న్ కూడా సిమిలర్లీ అలానే ఉంది, ఓన్లీ థింగ్ ఏంటంటే 48,161 ఏదైతే 6th March రోజు హై ఫామ్ అయిందో అది జస్ట్ బ్రీచ్ చేయడం చూసాం నిన్న. సో ఇక్కడ నుంచి ఆల్ టైమ్ హై బ్రీచ్ అవుతుందా మేబీ ఛాన్సెస్ ఎక్కువ ఉంది, ఎందుకంటే ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో మనం చూస్తే కనుక దేర్ ఆర్ లాట్ ఆఫ్ షార్ట్ పొజిషన్స్ ఇన్ ద మార్కెట్. ఒకవేళ ఆ షార్ట్ పొజిషన్స్ కనుక కవరింగ్ వచ్చాయంటే కనుక హెచ్డిఎఫ్సి ఇంకో 100 పాయింట్స్ కూడా ఇట్లానే చాలా ఈజీగా పెరుగుతుంది. అప్పుడు బ్యాంక్ నిఫ్టీ 600-700 పాయింట్స్ అనేది చాలా అవలీల్ గా మనం పెరగటం చూస్తుంది. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా బయో డిప్స్ గా మనం చెప్పుకోవాలి, కాకపోతే దీనికి చాలా దూరంలో సపోర్ట్ పాయింట్ ఉంది విచ్ ఇస్ 47,106, అంటే క్లోజ్ టు 900 పాయింట్స్ కింద సపోర్ట్ ఉంది. అండ్ అప్ సైడ్ ఓన్లీ 600 పాయింట్స్ కాబట్టి యాజ్ ఆఫ్ నౌ ఐ థింక్ 300-400 పాయింట్స్ డిప్ వస్తేనే వన్ షుడ్ ట్రై టు బై నిన్నటి లోస్ లెవెల్ కి ఎక్కడన్నా వస్తే కనుక. అండ్ నిన్న మీరు చెప్పినట్టు ఏయూ బ్యాంక్, బంధన్ బ్యాంక్ ఏవైతే వీక్ బ్యాంక్స్ ఉన్నాయో అవి కూడా పెరగటం చూసాం మనం, బట్ స్టిల్ ఆ రెండు కూడా బిలో 200 మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతున్నాయి. సో డోంట్ మెస్ అప్ విత్ దెమ్ అని చెప్తాను లాంగ్స్ లో, ఎందుకంటే మనం ఎప్పుడు కూడా స్ట్రెంగ్త్ వచ్చినప్పుడే వీ షుడ్ ట్రై టు బై, అదర్వైజ్ వీక్నెస్ ఉన్నప్పుడు కొన్నామంటే కనుక ఇంకా కిందకి చూసే ఛాన్సెస్ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. అందుకే మనం ఆల్వేస్ చెప్తూ ఉంటాం ఒక ప్రైస్ అబోవ్ వన్ షుడ్ ట్రై టు బై ఆర్ రెసిస్టెన్స్ వచ్చినప్పుడు అమ్మమని, దట్స్ టెక్నికల్స్, ఐ మీన్ చార్ట్స్ ఏ చెప్తే దట్స్ వాట్ వీ టాక్, కాబట్టి దట్స్ ద నేచర్ ఆఫ్ మార్కెట్. ఇక మీరు ఇందాక చెప్పిన 2 స్టాక్స్ ఐ థింక్ వీ ఆల్రెడీ టోల్డ్, ఐ థింక్ లోకేష్ మెషిన్ అండ్ ఎస్ఎంఎస్ ఫార్మ్ ఎప్పుడైతే 194 లైఫ్ టైమ్ హై బ్రేక్అవుట్ వచ్చిందో అప్పుడే అనుకున్నాం మనం 250 అని. ఇన్ఫాక్ట్ లోకేష్ మెషిన్ లో కూడా నిన్న 449 ఏదైతే ఫామ్ అయిందో నౌ సపోర్ట్ పాయింట్ హాస్ మోర్ సిగ్నిఫికెంట్లీ హైయర్, ఎందుకంటే ఇంతకుముందు 270 ఆర్ 280 ఉన్న సపోర్ట్ పాయింట్ నౌ ఇట్ హాస్ కమ్ టు 413 ఫస్ట్ సపోర్ట్, ఎందుకంటే ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో ప్రీవియస్ ఆల్ టైమ్ హై దట్ విల్ బికమ్ ఏ ఫస్ట్ సపోర్ట్ అండ్ 380 వుడ్ బికమ్ ఏ సెకండ్ సపోర్ట్. సో ఆల్ ఇన్ ఆల్ ఆ స్టాక్ కూడా 380-500 ఆర్ 550 మధ్యలో కొన్ని రోజులు కదలాడే ఛాన్సెస్ ఉంటుంది, ఎందుకంటే అన్చార్టెడ్ లో ఉంది కాబట్టి ఇది కూడా మేబీ 500-550 సైకలాజికల్ రెసిస్టెన్స్ గా మనం ప్లేస్ చేసుకోవచ్చు. సో దీన్ని కూడా వాచ్ లిస్ట్ లో పెట్టుకోవాలి. అండ్ నిన్న వన్ మోర్ స్టాక్ ఇస్ గివెన్ ఏ బ్రేక్అవుట్, సో ఇండియా బుల్ రియల్ ఎస్టేట్. సో ఆల్ దీస్ డేస్ మనం 120-125 రేంజ్ లో రెసిస్టెన్స్ ఉంది, అక్కడ కొద్ది ప్రాఫిట్ బుక్ చేయొచ్చు అని చెప్పింది. నౌ ఇట్ హాస్ గాన్ ఫర్ ఎ బై, ఎందుకంటే నిన్న మల్టీ మంత్ హైస్ దగ్గర క్లోజ్ అవుట్ అని చూసాం విచ్ ఇస్ 129. సో నిన్న 134-135 దగ్గర క్లోజ్ అయింది,
ఇంకా దాని నెక్స్ట్ టార్గెట్స్ అనేది 2021 డిసెంబర్ 190 ఏదైతే ఉందో దట్ విల్ ఓపెన్ అప్ అనమాట. ఇప్పుడు అఫ్ కోర్స్ ఇమీడియట్లీ కొనాల్సిన అవసరం అయితే కనపట్టలేదు, ఎందుకంటే ఎప్పుడు కూడా మనం చేజ్ చేసి కొనమని చెప్పాం. ఎందుకంటే ఈవెన్ సువెన్ ఫార్మా కూడా అప్ టు 177 ఉన్నాం, 195 సారీ ఎస్ఎంఎస్ ఫార్మా 195 బ్రేక్ వచ్చినా కూడా 177 కూడా కిందకు రావటం చూసాం. సో అలాంటి మూవ్స్ కిందకు వచ్చినప్పుడు కొంటేనే దేర్ వుడ్ బి మోర్ అడ్వాంటేజ్. సో నౌ ఐ థింక్ ఇండియా బుల్ రియల్ ఎస్టేట్ 120 విల్ బికమ్ ఏ వెరీ వెరీ గుడ్ సపోర్ట్. సో ఒక 5 to 10 పాయింట్స్ కిందకు వస్తే కనుక వన్ షుడ్ ట్రై టు బై. కొద్ది రిస్క్ టేకర్స్ ఉంటే ఈ ప్రైస్ లో కూడా కొనాలి, ఎందుకంటే అప్ సైడ్ మనకి 60 రూపీస్ ఉంది, డౌన్ సైడ్ 20 రూపీస్ ఉంది కాబట్టి. సో 1:4 ఆల్మోస్ట్ రిస్క్ టు రివార్డ్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా కొందా. అఫ్ కోర్స్ 120 వచ్చినప్పుడు మళ్ళీ యాడ్ చేసే ప్రయత్నం చేయొచ్చు. అలా ఎప్పటికప్పుడు స్ట్రెంగ్త్ ఉన్న స్టాక్స్ లోనే ఇఫ్ యూ కీప్ ట్రేడింగ్ ఐ థింక్ విల్ మేక్ లాట్ ఆఫ్ మనీ. గతంలో కూడా మనం లాట్ ఆఫ్ స్టాక్స్ చెప్పడం జరిగింది, టీడీ పవర్ కానీ లేదంటే పూనా వాలా ప్రాజ్ ఇవన్నీ కూడా. నౌ దే హావ్ టేకెన్ ఎ బ్యాక్ సీట్. అలాంటప్పుడు వాటిలో సైలెంట్ గా ఉండి ఏ స్టాక్స్ అయితే పర్ఫామ్ చేస్తున్నాయో వాటిల్లో ఉంటే ఐ థింక్ ట్రేడర్స్ కెన్ మేక్ మోర్ మనీ దాన్ ప్యాసివ్ ఇన్వెస్టర్స్. ఓకే రైట్. కొంతమంది మనకి పాయింట్ అవుట్ చేశారు విజయవాడ వర్క్షాప్ ప్లేస్ లేదు వైజాగ్ ఏదో వేశారు, వెంటనే నాలుగు ఖర్చుకొని మళ్ళీ విజయవాడది వేశారనమాట. సో అందుకని ఆ పాత డేట్ 25/2 అనేది కనిపించింది. ఎనీవే ఫర్ దట్ అపాలజీస్ ఫర్ ది మిస్టేక్, క్షమాపణలు. ఎల్లుండి సండే రోజు విజయవాడలో మన ఎడే విత్ ది మార్కెట్ గురు కార్యక్రమం జరుగుతుంది, దయచేసి గమనించండి. మిగతా సూచనలన్నీ మామూలే, రిజిస్ట్రేషన్స్ చేసుకోగలిగితే చేసుకోండి, లేదంటే నేరుగా వెన్యూ దగ్గరికి సమావేశ స్థలానికి విచ్చేసి చక్కగా హాజరయ్యేందుకు అన్ని ఏర్పాట్లు జరిగాయి. ఎవరు ఎటువంటి ఇబ్బంది పడే అవకాశం లేదు, ఒక మంచి అవకాశం. ఎర్నింగ్స్ సీజన్కి ముందు జరుగుతుంది కాబట్టి ఎటువంటి ఎర్నింగ్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బహుశా ఎర్నింగ్స్ విన్నర్స్ ఎవరు కావచ్చు, దీని మీదే ఎక్కువగా ఫోకస్ ఉంటుంది. అండ్ ముఖ్యంగా మిడ్ స్మాల్ క్యాప్స్ మీద మన రిటైల్ ఇన్వెస్టర్స్ అందరూ ఇంట్రెస్ట్ చూపించే మిడ్ స్మాల్ క్యాప్స్ మ్యూచువల్ ఫండ్స్ కూడా మనం డిస్కస్ చేస్తాం. మోస్ట్లీ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్కీమ్స్ సంబంధించిన విశ్లేషణ ఉంటుంది కాబట్టి అది కూడా ఒక మంచి సదవకాశంగా తీసుకోవచ్చు. బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మెయిల్స్ కాల్స్ చూద్దాం. 22,630 కనిపిస్తోంది ఈ సమయంలో మనకు గిఫ్ట్ నిఫ్టీ సూచించిన దానికి భిన్నంగా, కానీ ఇంత పాజిటివ్గా అయితే డెఫినెట్గా ఓపెన్ కాదు మార్కెట్. ఎంతో కొంత నెగిటివ్గానే ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. మరికొద్దిసేపటి వరకు మనకు ఆ స్పష్టత వస్తుంది ప్రీ ఓపెన్ ట్రేడ్ ముగిసే సమయానికి. ఓకే, అలాగే ఎక్కువ మంది ఈ మధ్య మిడ్ స్మాల్ క్యాప్స్లో, ఆఫ్కోర్స్ రిటైల్ ఇన్వెస్టర్స్ ఫోకస్ ఈజ్ ఆల్వేస్ ఆన్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఆర్ ఫర్ దట్ మ్యాటర్ మైక్రో క్యాప్స్. లార్జ్ క్యాప్స్ చెప్పినప్పుడు వాళ్ళకి అంతగా రుచించదు, నచ్చదు కూడా. లైక్ సే ఎల్ఎన్టి కొనండి, రిలయన్స్ కొనండి అంటే ఏముందండి మీరు చెప్పేది, అవి ఎలాగూ మంచి కంపెనీలే, మాకు 100 రూపాయల స్టాక్స్ చెప్పండి, అవి 500 రూపాయలు కావాలన్న ఒక ధోరణి కనిపిస్తూ ఉంటుంది. తప్పేం లేదు అందులో, ఎందుకంటే ఎక్కువ భాగం మల్టీ క్యాప్ ఐ మీన్ మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చేవి ఈ కింద నుంచి పెరిగే స్టాక్సే. రిలయన్స్ ఇప్పుడు ఇక్కడ కొంటే 20,000 రూపాయలు కాదు, అవుతుందేమో ఎప్పటికైనా, బట్ సమీప భవిష్యత్తులో అయితే అవకాశాలు లేవు. కానీ వేరే ఒక 50 రూపాయలు 100 రూపాయల స్టాక్ను మనం కరెక్ట్ టైంలో మంచి క్వాలిటీ మేనేజ్మెంట్ చక్కగా ఫండమెంటల్స్ పుంజుకునే అవకాశం ఉన్న కంపెనీలు మనం ఐడెంటిఫై చేస్తే అవి తప్పకుండా 3 రెట్లు 4 రెట్లు 5 రెట్లు కొన్ని అయితే ఇంకా ఎక్కువ రేట్ల లాభాన్ని ఇచ్చిన సందర్భాలు కూడా మనం అనేకం చూసాం. సో అలా చూసేవాళ్ళకి ఒక చక్కటి ఇండెక్స్ ఉందండి, నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 మొమెంటమ్ క్వాలిటీ 100 ఇండెక్స్. ఇది లాస్ట్ 10 ఇయర్స్లో 25% రిటర్న్ ఇచ్చింది. అంటే నేరుగా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయము, మేము మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తామనే కేటగిరీ చాలామంది ఉంటారు మనకు, మన ప్రేక్షకుల్లో ఇన్వెస్టర్స్లో. సో వాళ్ళ కోసం దీన్ని ట్రాక్ చేసే మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ లేదా ETFs వీటిలో మీరు ఇన్వెస్ట్ చేస్తే తప్పకుండా ఆల్ఫా అంటాం మనం. అంటే నార్మల్గా నిఫ్టీ 250 ఇండెక్స్ 20% రిటర్నే ఇచ్చింది లాస్ట్ 10 ఇయర్స్లో ఆన్ అండ్ యావరేజ్ CAGR రిటర్న్. వేరే దిస్ క్వాలిటీ అండ్ మొమెంటమ్ ఇండెక్స్ 25% రిటర్న్ ఇచ్చింది, అంటే 5% ఆల్ఫా. అంతకంటే ఏం కావాలి మనకు? 25% కన్సిస్టెంట్లీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 10 ఇయర్స్ ఇచ్చిన ఒక ఇండెక్స్ ఇది. దీన్ని ట్రాక్ చేసే ఫండ్స్ ETFs వీటిలో ఇన్వెస్ట్ చేయండి. కొన్ని లిస్ట్ని మనం మేబీ సండే రోజు డిస్కస్ చేద్దాం. కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు, ఒక కాలర్ ప్రస్తుతం లైన్లో ఉన్నారు. హలో, హలో సార్. నమస్తే అండి, మీ పేరు? నమస్తే, భాస్కర్ రెడ్డి ఫ్రమ్ బెంగళూరు సార్. బెంగళూరు నుంచి భాస్కర్ రెడ్డి గారు, అడగండి
సార్ నా దగ్గర జియో ఉన్నాయి 270లో 266 షేర్స్ అండ్ ఇది కెనరా బ్యాంక్ 18,000 ఉన్నాయి సార్ కెనరా బ్యాంక్ 18,000 షేర్స్ ఉన్నాయి 18,000 షేర్స్ ఏ ప్రైస్ లో కొన్నారు 600లో కొన్నాను సార్ 600 మరి ఎందుకు అంత హైలో ఎంటర్ అయ్యారు ఒక్కసారిగా పెద్ద క్వాంటిటీ ఓకే ఎనీవే కెనరా బ్యాంక్ ఈజ్ ఆన్ ది రైట్ ట్రాక్ అండి పెద్దగా బెంగపడాల్సిన అవసరం లేదు కాకపోతే కొద్దిగా హైలో మీరు రీసెంట్ హైలోనే కొన్నారు కెనరా బ్యాంక్ ఐ థింక్ ఇట్ ఈస్ నౌ ఎట్ ది సేమ్ ప్రైస్ 608 రాజేంద్ర గారు 270 జియో ప్రాఫిట్ ఏమైనా బుక్ చేసుకోవచ్చా కంటిన్యూ చేయొచ్చా డెఫినెట్లీ కంటిన్యూ అండి ఎందుకంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టాక్స్ అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మింగ్ స్టాక్స్ సో నా ఉద్దేశంలో యూ షుడ్ కంటిన్యూ ద పొజిషన్ ఈవెన్ కెనరా బ్యాంక్ కూడా ప్రాబ్లీ షుడ్ బి విల్లింగ్ టు సీ ద లోవర్ ప్రైజెస్ ఎందుకంటే ఈ స్టాక్ గతంలో కూడా 606 కెళ్ళి 520 కూడా రావటం చూసాం సో అలాంటి అటిట్యూడ్ ఉంది అంటే కనుక ఈవెన్ ఇది కూడా హోల్డే ఎందుకంటే 2010లో ఇది 820 రూపీస్ హై సో ఇన్ ఆల్ ప్రాబిలిటీ 800 టచ్ అయ్యే ఛాన్స్ ఉంది బట్ ఇట్ మైట్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ ఎందుకంటే లాస్ట్ 2 quarters లోనే ఆల్మోస్ట్ ఇది 3 times పెరిగిన స్టాక్ ఇది సో అది వన్ షుడ్ కీప్ ఇన్ మైండ్ మేబీ 342 డబుల్ అయిన స్టాక్ లాస్ట్ 2 quarters లో సో ఇక్కడ నుంచి డబుల్ అవుతుందా ఆర్ మేబీ 800 ఫాస్ట్ వస్తుంది అనేది వీ షుడ్ వెయిట్ అండ్ వాచ్ బట్ డెఫినెట్లీ రెండు కూడా మంచి స్టాక్స్ లో ఉన్నారు ఓన్లీ కెనరా బ్యాంక్ కొద్దిగా హై ప్రైస్ లో ఉన్నారు స్టిల్ దానిలో కూడా ఒక 30% అప్సైడ్ అయితే కనిపిస్తుంది నెక్స్ట్ వన్ రెండు కూడా హోల్డ్ చేయండి చక్కటి ఇన్వెస్ట్మెంట్స్ చేశారు మీరు జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ కెనరా బ్యాంక్ కూడా అండ్ సి చూడండి ఇది రిటైల్ పవర్ అంటే ఆయన 18,000 షేర్స్ కొన్నారు నాట్ 1,000, 2,000, 3,000 crore rupees పైన ఒక బ్యాంక్లో ఆయన కన్విక్షన్తో ఇన్వెస్ట్ చేసినటువంటి ఊరికి ఆషామాషిగా చేయరు 1 crore rupees ఎవరో తీసుకెళ్ళి పక్కన వాళ్ళు చెప్పారు కదా అని చెప్పేసి ఆయన హీ వుడ్ హ్యావ్ డన్ హిజ్ ఓన్ రీసెర్చ్ అండ్ విషింగ్ యూ గుడ్ లక్ సార్ భాస్కర్ రెడ్డి గారు అండ్ కీప్ గ్రోయింగ్ యువర్ పోర్ట్ఫోలియో సైజ్ మరో కలర్ లైన్లో ఉన్నారు సార్ నమస్కారం సార్ నమస్తే అడగండి సార్ సోలార్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే లాంగ్ టర్మ్ సార్ మిడ్ క్యాప్ నుంచి రాజేంద్ర సార్ క్రాంతి సార్ గారిని అడుగుతున్నాను సార్ అదేవిధంగా వచ్చేసి పవర్ సెక్టర్లో మిడ్ క్యాప్లో స్టాక్ చెప్పాల్సిందిగా కోరుతున్నాను సార్ మీరే సజెస్ట్ మీరే సెలెక్ట్ చేసుకోవాలి మేము రోజు ఇక్కడ చెప్పడం కరెక్ట్ కాదు ఆల్రెడీ క్రాంతి గారు ఈ వారంలో 4 ideas ఇచ్చారు అన్నీ మిడ్ క్యాప్ ఐడియాసే ఏవి లార్జ్ క్యాప్స్ కావు ఆయన చెప్పిన ఇనాక్స్ విండ్ సికా ఇంటర్ప్లాంట్ అలాగే హెచ్ఎల్వి హోటల్ లీలా వెంచర్స్ ఇంకొకటి ఏది క్రాంతి గారు డిసిఎక్స్ సిస్టమ్సా అవును సార్ అవును వసంత్ గారు రైట్ సో 4 మంచి ఐడియాలు ఇచ్చారు ఇవన్నీ కూడా లాంగ్ రన్లో వర్కౌట్ అయ్యేవే పవర్ సెక్టర్లో ఏదైనా చెప్తారా క్రాంతి గారు ఇప్పుడు వసంత్ గారు ఈ పవర్ స్టాక్స్ అన్ని చాలా బాగా పెరిగి ఉన్నాయి వసంత్ గారు నెక్స్ట్ ఆయన ఒకటి వసంత్ గారు పవర్ స్టాక్స్ లాస్ట్ 1-2 years లో కనుక చూస్తే అన్ని మల్టీబ్యాగర్స్ వసంత్ గారు కానీ ఏంటంటే ఆయన సేమ్ స్టాక్స్ ని లాస్ట్ 5 years పెర్ఫార్మెన్స్ కనుక చూస్తే ఉదాహరణ చెప్పాలంటే వసంత్ గారు స్నైడర్ ఇన్ఫ్రా అని ఉంది ఆ స్టాక్ ఒక నియర్లీ 7-8 years వసంత్ గారు 80 rupees నుంచి 125 రేంజ్ లోనే కన్సాలిడేట్ అవుతా ఉంది ఎవరైనా ఈ స్టాక్ని ఒక 5 years బ్యాక్ మనం ఇట్లాంటి షోలో చెప్పి కొనండి అంటే కనుక వాళ్ళు మనల్ని ఇంకా ఏ రకంగా అనేవాళ్ళు చూడొచ్చు అంత పేషెన్స్ టెస్ట్ చేసింది తర్వాత పవర్ సెక్టర్ ఒకసారి బుల్ మార్కెట్లోకి రాగానే 8 times అయిందనమాట సో ఇప్పుడు పవర్ సెక్టర్లో ఎంటర్ అవ్వాలంటే స్ట్రాంగ్గా ఆ రిస్క్ అపటైట్ ఉండి స్ట్రిక్ట్ స్టాప్ లాస్లు తీసుకుని ఎంటర్ అవ్వాలి ఎందుకంటే ఆల్రెడీ ఈ స్టాక్స్ అన్ని బాగా మల్టీబ్యాగర్స్ అయిపోయినాయి ఇక్కడ నుంచి మళ్ళీ 8 times అవుద్దంటే ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ ఉన్నాయండి పవర్ సెక్టర్ ఈజ్ ఫర్ ది నెక్స్ట్ 5 to 10 years ఈజ్ ది గో టు సెక్టర్ మేబీ టాప్ 3 పెర్ఫార్మింగ్ సెక్టర్స్ ఏంటి నెక్స్ట్ 5 to 10 years అంటే వన్ ఈజ్ డెఫినెట్లీ పవర్ సెక్టర్ చాలా ఉన్నాయి అందులో కూడా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ ఉన్నాయి ఎక్కువగా ఎస్ఎంఈ స్పేస్లో చాలా యాక్టివిటీ నడుస్తుందండి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఎస్ఎంఈ స్పేస్లో ఎందుకంటే సెబీ చీఫే చెప్పారు సాక్షాత్తు అక్కడ చాలా గందరగోళం జరుగుతుంది ఆపరేట్ చేస్తున్నారు అన్న అర్థం వచ్చేట్లుగా మాట్లాడారు కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి కానీ ఎస్ఎంఈలో చాలా ఎక్కువ ఆపర్చునిటీ వస్తుంది బట్ రన్ ఆఫ్ ది మిల్ కంపెనీ ఒకటి చెప్తానండి సిఈఎస్సి మనందరికీ తెలిసిన కంపెనీ డికేడ్స్ ఓల్డ్ కంపెనీ ఇంకా అంతగా పెర్ఫామ్ చేయలేదు పార్టిసిపేట్ చేయలేదు కొంతవరకు పెరిగింది బట్ ఇంకా పొటెన్షియల్ ఉంది అనిపిస్తున్న వాటిలో టక్ మనీ టాప్ ఆఫ్ ది మైండ్ గుర్తొచ్చిన పేరు సిఈఎస్సి ఎందుకంటే మిగతావి చాలా వరకు పెరిగాయి కాబట్టి మరో కలర్ లైన్లో ఉన్నారు హలో హాయ్ సార్ గుడ్ మార్నింగ్
హలో, నమస్తే అండి, అడగండి. నా పేరు శరణ్ అండి. సో నేను పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 950 షేర్స్ హోల్డ్ చేస్తున్నాను. 115 ప్రైస్ లో కొన్నాను. సో కరెంట్ ప్రైస్ లో అక్యుములేట్ చేయొచ్చా? ఏ స్టాక్ అన్నారు? పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, పిఎఫ్పి. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఓకే. సో 115 రూపీస్ లో 950 షేర్స్ ఉన్నాయండి. సో కరెంట్ ప్రైస్ లో అక్యుములేట్ చేయొచ్చా? ఇంకొకటి జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా 250 రూపీస్ ప్రైస్ లో కొన్నాను, 300 షేర్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ ప్రైస్ పాయింట్ ఏంటి అక్యుములేట్ చేయడానికి? ఇంకా కొనుక్కుందాం అనుకుంటున్నారు. రేంద్ర గారు, జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా ఎక్కడ ఎంట్రీ పాయింట్ తీసుకోవచ్చు? ఇంకా ఈ స్టాక్ కన్సిస్టెంట్ గా పెరుగుతున్న స్టాక్ అండి. ఒక 1-2 మంత్స్ కొద్ది కన్సాలిడేషన్ లో ఉన్నా కూడా ఇది 276 హై ఫామ్ అయ్యి లో ఆల్రెడీ 211 కూడా రావటం చేసాం లాస్ట్ మంత్ లో. సో ప్రాబ్లీ దట్ షుడ్ బి ద గుడ్ ఎంట్రీ పాయింట్, ఎందుకంటే మనకి పెరుగుతున్నప్పుడు చేజ్ చేయడం కన్నా మార్చ్ లో ఏదైతే సెల్ ఆఫ్ వచ్చిందో అలాంటి సెల్ ఆఫ్స్ ఎవ్రీ క్వార్టర్ ఆర్ మేబీ 6 మంత్స్ ఒకసారి కనిపిస్తూ ఉంటాయండి. కొద్ది పేషెంట్ గా వెయిట్ చేసి ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ప్రాబ్లీ షుడ్ వెయిట్ అట్లీస్ట్ ఫర్ 210 ఆ రేంజ్ లోనే షుడ్ ట్రై టు బై జేఎస్డబ్ల్యూ. పవర్ ఫైనాన్స్ కూడా కొనుక్కోవచ్చు అండి, కానీ మీరు 115లో ఎప్పుడో కొన్నారు, మరి మధ్యలో ఏం చేశారు? అలా యాడ్ చేసుకుంటూ వెళ్లాల్సింది. యూ హ్యావ్ మిస్డ్ సమ్ ఆపర్చునిటీ. ఎనీవే అప్పట్లో 1000 షేర్స్ తీస్తున్నారు మంచి ఎంట్రీ పాయింట్లో, 115 దగ్గర, అండ్ దాన్ని హోల్డ్ చేశారు. అది మరీ ముఖ్యంగా అభినందించాల్సిన అంశం. మేబీ డిప్స్ వచ్చినప్పుడు మేబీ బిలో సే 390-400 మళ్ళీ ఎప్పుడన్నా వీక్ డేస్లో వచ్చినప్పుడు అప్పుడు ఎంటర్ అవ్వండి. బట్ 415 ఇప్పుడున్న ప్రైస్లో ఆగండి కొద్దిగా. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, ఓకే, కాల్ కట్ అయింది. మెయిల్ చూద్దాం. లక్ష్మణ్ రావు, ఓకే, మెయిల్. సరే, మన విజయవాడ వర్క్షాప్ గురించి అడుగుతున్నారు. తర్వాత పెర్సిస్టెంట్ సిస్టమ్స్ ప్రసాద్ అడుగుతున్నారు, కొనుక్కోవచ్చా? తప్పకుండా కొనుక్కోవచ్చు అండి. ఐటీలో, మిడ్ క్యాప్ ఐటీలో టాప్ 2 నేమ్స్ ఏంటి చెప్పండి. టక్మన్ అంటే కోఫోర్జ్ అండ్ పర్సిస్టెంట్ సిస్టమ్స్ పేర్లు గుర్తొస్తాయి మనకి. ఇంకా చాలా ఉన్నాయి అనుకోండి, ఎల్టీటీఎస్ ఇటువంటి కంపెనీస్. రాజేంద్ర గారు, పర్సిస్టెంట్ ఏ ప్రైస్లో కొనొచ్చు? థింక్ దే షుడ్ డూ ఎస్ఐపి అండి, ఎందుకంటే స్టాక్ మనకి 3 మంత్స్ బ్యాక్ ఒక హై ఫామ్ జరుగుతుంది చూసాం, 4450 అండ్ 4000 దగ్గర ట్రేడ్ అవుతుంది. టాప్ నుంచి ఒక 10% కరెక్ట్ అయింది. మేబీ ఇప్పుడు రిజల్ట్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎక్కడ డిసప్పాయింట్మెంట్ ఉన్నా కూడా, అంటే ఐటీ స్పేస్లో వీటిలో సెల్ ఆఫ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దట్ షుడ్ బి ఆపర్చునిటీ టు బై. సో వెరీ గ్రేట్ సపోర్ట్ ఈ స్టాక్ అంటే కనుక 3700 దగ్గర ఉంది, అంటే ఇంకొక 300 రూపీస్ కింద ఐ థింక్ ఇట్ వుడ్ బి ఎ వెరీ వెరీ గుడ్ బై. చాలామంది ఎనలిస్ట్ వాయిస్ చాలా లోగా వస్తుంది, అడ్వర్టైజ్మెంట్స్ బాగా వినపడుతున్నాయి కానీ అని కంప్లైంట్ చేస్తున్నారు. టెక్నికల్ టీమ్కి నేను అనేక సార్లు చెప్తున్నాను కానీ ఎవరు పట్టించుకున్న పాపాను పోవడం లేదు. క్రాంప్టన్ గ్రీవ్స్ 330 రూపాయల్లో హోల్డ్ చేస్తున్నారు. ఎన్ఎస్ రెడ్డి అంటే ఐ థింక్ సిజీ క్రాంప్టన్ గ్రీవ్ కన్స్యూమర్ అనుకుంటున్నాను. క్రాంతి గారు, ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ఈ రంగంలో ఉన్న కంపెనీ ఇది, హోల్డ్ చేయొచ్చా? హోల్డ్ చేయొచ్చు వసంత్ గారు. నెక్స్ట్ వీళ్ళు బటర్ఫ్లై గాంధీమతిని కూడా ఎక్వైర్ చేశారు వసంత్ గారు. సో ప్రస్తుతం అయితే కొంచెం సీఈఓ చేంజ్ అయ్యాడు, అందువల్ల కొంచెం స్ట్రాటజీ అనేది చేంజ్ అవుతుంది. నెక్స్ట్ వసంత్ గారు, హోమ్ డిమాండ్ అనేది బాగా పెరుగుతుంది, రియల్ ఎస్టేట్ సేల్స్ అనేది బాగా పెరుగుతుంది. సో ఈ స్టాక్స్ ఏంటంటే ఇన్ ఎ వే రియల్ ఎస్టేట్ సేల్స్ కనుక బాగుంటే నెక్స్ట్ సేల్స్ అయిన తర్వాత లాగ్ ఎఫెక్ట్లో ఈ కంపెనీస్ యొక్క సేల్స్ అనేవి పెరుగుతాయి. డెఫినెట్గా ప్రస్తుతం అయితే హోల్డ్ చేయమని చెప్తాను వసంత్ గారు. ఓకే, హోల్డ్ చేయండి క్రాంప్టన్ గ్రీవ్స్ కన్స్యూమర్. తర్వాత రవి అడుగుతున్నారు, ఆయన గ్రావిటా ఇండియాలో 20,000 రూపాయలు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. మంచి ఐడియా అయినా కాదా? మంచి ఐడియానే అండి. ఈ లెడ్ రీసైక్లింగ్ ఇటువంటి వాటిలో చాలా ఫాస్ట్ గ్రోయింగ్ కంపెనీ. రాజేంద్ర గారు, టెక్నికల్స్ చెప్పండి మళ్ళీ. గ్రావిటా, గ్రావిటా ఐ థింక్ టాప్అవుట్ అయితే అయిపోయిందండి, ఎందుకంటే ఈ స్టాక్ ఆల్మోస్ట్ 3 ఫిగర్ దాటినాక ఇప్పుడు కన్సాలిడేషన్ రేంజ్ లో ట్రేడ్ అవుతుంది. అఫ్కోర్స్ మళ్ళీ ఇట్ హాస్ రీచ్ దట్ ప్రీవియస్ నియర్ టు ద ప్రీవియస్ హై. సో నా ఉద్దేశంలో ప్రాబ్లీ 730 ఏదైతే లాస్ట్ మంత్ లో ఉందో దట్ వుడ్ యాక్ట్ యాజ్ ఎ వెరీ గ్రేట్ సపోర్ట్. బట్ 1166 ఏదైతే ఆల్ టైమ్ హై ఉందో దట్ విల్ యాక్ట్ యాజ్ ఎ రెసిస్టెన్స్. సో ఆల్ ఇన్ ఆల్ యాజ్ ఆఫ్ నో 850 to 1150 మధ్యలో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది. డిప్స్ లో కొనే ప్రయత్నం చేయండి, డిప్స్ లో కొనే ప్రయత్నం చేయండి. అలాగే మీరు ఎక్సికామ్ స్టాక్ లో 9% లాస్ లో ఉన్నా అన్నారు, ఏమి ఇబ్బంది లేదండి, హోల్డ్ చేయండి, రిజల్ట్ చూడండి, మేనేజ్మెంట్ కామెంటరీ ఒకసారి గమనించండి, అండ్ తప్పకుండా మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఇది. ఓకే,
తర్వాత మెయిల్ బాలకృష్ణరావు, ఓకే ఆడియో పెర్ఫార్మెన్స్ అంటున్నారు. మార్కెట్ ఓపెన్ అయింది, ఓకే 73 పాయింట్ల నష్టం కనిపిస్తుంది ఈ సమయంలో మనకు. బ్యాంక్ నిఫ్టీలో కూడా సిమిలర్ పెర్ఫార్మెన్స్, 143 పాయింట్ల నష్టం. ఊహించినట్లుగానే నష్టాలతో ఓపెన్ అయింది. మిడ్ క్యాప్ ఇండెక్స్ బెటర్గా ఉంది, సెన్సెక్స్ 220 పాయింట్లు నష్టపోయింది. మిడ్ క్యాప్ ఇండెక్స్లో అడ్వాన్స్ డిక్లైన్స్ ఈజ్ పాజిటివ్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ముఖ్యంగా 1532.3% అప్, ఇవాళ కూడా ఇండెక్స్ను ఆదుకునే ప్రయత్నం చేస్తుంది. డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్, ఎస్బీఐ లైఫ్ లాభాలతో ఓపెన్ అయ్యాయి. బ్రిటానియా స్వల్ప నష్టంతో కనిపిస్తోంది. అండ్ ఓకే ఎస్ఎంఎస్ ఫార్మా ఈజ్ అప్ 208 రూపీస్ నౌ. సో ఒక స్ట్రాంగ్ మూవ్ ఫ్రమ్ ఎస్ఎంఎస్ ఫార్మా అనేది కొనసాగుతోంది. నిన్న ట్రేడింగ్ ముగిసే సమయంలో హడావుడి మొదలైంది ఎస్ఎంఎస్ కౌంటర్లో. ఇవాళ మనకు ఓపెనింగ్లో అదే ట్రెండ్ కొనసాగుతోంది. ఇతర కౌంటర్స్లో మనం చూస్తే బజాజ్ ఫైనాన్స్ ఈజ్ డౌన్ 1.1%. అప్డేట్ పాజిటివ్గానే వచ్చింది, బట్ స్టిల్ నెగిటివ్గా రియాక్ట్ అవుతుంది. కళ్యాణ్ జ్యువెలర్స్ ఈజ్ అప్ 2.2%. మ్యాక్రోటెక్ డెవలపర్స్ పెరిగింది 0.12%. నెస్లే ఇండియా పెరిగింది. ఎన్టీపీసీ, ఎస్బీఐ లైఫ్, బంధన్ బ్యాంక్ అప్డేట్స్ పాజిటివ్గా రావడంతో కొంత పాజిటివ్ ఓపెనింగ్ చూస్తున్నాం మనం. ఆవాస్ ఫైనాన్షియర్స్, ఆయిల్ ఇండియా, ప్రెస్టీజ్ ఎస్టేట్స్, మహీంద్రా లైఫ్, అలాగే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, ప్రిజమ్ జాన్సన్, బీఈఎంఎల్, క్యాప్రీ గ్లోబల్, హడ్కో, త్రివేణి టర్బైన్, ఎన్సీసీ, రెడింగ్టన్, ఇటువంటి వాటిలో పాజిటివ్ ఓపెనింగ్ కనిపిస్తోంది. టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఈజ్ డౌన్ 3% టుడే. వరుసగా లాస్ట్ 4-5 సెషన్స్లో 5-5% పెరిగింది. అలాగే శోభ ఈజ్ డౌన్, హింద్ పెట్రో డౌన్, మోతిలాల్ ఒస్వాల్, ఏంజల్ వన్, క్వెస్ట్ కార్ప్, అదానీ పవర్, బీపీసీఎల్, హీరో మోటోకార్ప్, బాలకృష్ణ, ఇటువంటి వాటిలో స్వల్ప నష్టాలే కనిపిస్తున్నాయి. అంత చెప్పుకోదగినంత నష్టాలు అయితే ఏమి కావు. రాజేంద్ర గారు, మార్కెట్ అగైన్ బట్ రీకూప్ అంటే ఎండ్ ఆఫ్ ద సెషన్ మనం చూస్తే కనుక, ఎందుకంటే డౌ 500 పాయింట్స్ పడినా కూడా విడిన్ ఓపెన్ యాజ్ ఎక్స్పెక్టెడ్, అంటే ఒక బిగ్ గ్యాప్ డౌన్ అయితే మనకు కనపడలేదు. అఫ్ కోర్స్ వొలటాలిటీ అయితే ఉంటుంది, నిన్న ఉన్నట్టు ఉండే ఛాన్సెస్ ఉంది, బట్ డిప్స్ లో కొన్ని ప్రయత్నం చేయాలి. ఎందుకంటే నౌ ఇట్ ఈస్ ఎవిడెంట్ 22,250 ఏదైతే ఉందో దట్ విల్ బికమ్ ఏ స్టాప్ లాస్. సో ఒక 80-100 పాయింట్స్ ఇక్కడ నుంచి పడినా కూడా ఒక 100 పాయింట్స్ రిస్క్ అండ్ 300 పాయింట్స్ రివార్డ్ ఉంటుంది, కాబట్టి నిఫ్టీ విల్ బికమ్ ఏ బై. సో బై నిఫ్టీ ఇన్ దిస్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అనేది ట్రేడింగ్ సలహా. ఓకే ఇంకా జనత్ అనే పేరుతో వచ్చింది, సారీ. ఐఆర్బి ఇన్ఫ్రా 69 రూపాయల్లో హోల్డ్ చేస్తున్నారు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 47 రూపాయల్లో. హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా, ఈ రెండు? ఐఆర్బి ఇన్ఫ్రా హోల్డ్ చేయొచ్చు వసంత్ గారు, కొంచెం కరెక్ట్ అయింది రీసెంట్ మిడ్ క్యాప్ కరెక్షన్లో. బట్ ఏంటంటే నెక్స్ట్ 2 క్వార్టర్స్కి ఐఆర్బి ఇన్ఫ్రాని డెఫినెట్గా హోల్డ్ చేయమని చెప్తాను వసంత్ గారు. ఈవెన్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఫర్ దట్ మ్యాటర్ తప్పకుండా హోల్డ్ చేయండి, ఏమీ ఇబ్బంది లేదు. ప్రస్తుతానికి ఆల్ స్మాల్ పిఎస్యు బ్యాంక్స్ ఆర్ పెర్ఫార్మింగ్ వెల్. తర్వాత కరుణ అడుగుతున్నారు, 29 లాక్స్ లాస్ట్ 3 ఇయర్స్గా ఇన్వెస్ట్ చేశారట, 4 ఇయర్స్ నుంచి ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేశారు. అఫ్కోర్స్ మన ప్రోగ్రామ్ ఆధారంగా తను చక్కగా వర్కింగ్ ఫ్రమ్ హోమ్ అట, అంటే ఇన్వెస్ట్మెంట్స్ మీద. ఎనీవే కంగ్రాచులేషన్స్ అండ్ కీప్ ఇట్ అప్ అండి, మీకు విజయం సిద్ధించాలి తప్పకుండా, తథ్యం కూడా అది. బీఈఎల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నాని అడుగుతున్నారు, కొనుక్కోవచ్చా ఇక్కడ, 200 షేర్స్ కొంటారట. రాజేంద్ర గారు టెక్నికల్స్ చెప్పండి. ఐ థింక్ న్యూ హై అండి, ఆల్ టైమ్ హై. ఫస్ట్ ప్రైస్ పాయింట్ లో ఇష్యూడ్, ఎందుకంటే బ్రేక్అవుట్ వచ్చినప్పుడు మనం ఆల్వేస్ చెప్తుంటాం స్ట్రెంగ్త్ ఉన్న స్టాక్ ని వి షుడ్ ట్రై టు బై. 100 షేర్స్ ఇక్కడ కొనాలి 220లో, బట్ మిగతా 100 షేర్స్ కి షుడ్ వెయిట్ అట్లీస్ట్ టిల్ 190 ప్రీవియస్ డబల్ బాటమ్ ఏదైతే ఉందో. సో డెఫినెట్లీ ఎస్, 200 కొనొచ్చు, 100 ఇక్కడ, 190 దగ్గర. శ్రీకాంత్ తుర్లపాటి మోల్టెక్ గురించి అడుగుతున్నారు, ఇది లాంగ్ టైమ్ చాలా కాలంగా హోల్డ్ చేస్తున్నారట, హ్యావ్ బుక్డ్ సమ్ ప్రాఫిట్స్ ఇన్ బిట్వీన్, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయ్యాయి, ఎలా ఉంటుంది? న్యూ ప్లాంట్ కూడా ఆపరేషనలైజ్ కాబోతుందని కాన్ఫరెన్స్ కా ఇన్వెస్టర్ కాల్లో విన్నారట. ఎనివే మోల్టెక్ ప్యాకేజింగ్, క్రాంతి గారు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే రాహుల్ గాంధీ గారు కూడా ఇందులో ఇన్వెస్ట్ చేశారట. నిన్న ఆయన ఇన్వెస్ట్మెంట్స్ లిస్ట్ వచ్చింది, రాహుల్ గాంధీ గారికి 4.3 కోట్ల పోర్ట్ఫోలియో ఉంది. అందులో వన్ ఆఫ్ ది స్టాక్స్ ఇది, ఇంకా చాలా స్టాక్స్ ఉన్నాయి, బ్లూ చిప్స్ చాలా ఉన్నాయి, నెస్లే, పిడి లైట్, బజాజ్ ఫైనాన్స్, చిన్న కంపెనీలు సూపర్జిత్ ఇంజనీరింగ్ లాంటివి కూడా ఉన్నాయి. అండ్ హీ షుడ్ ఆల్సో థ్యాంక్
ది స్టాక్ మార్కెట్స్ లాస్ట్ 5 ఇయర్స్లో ఆయన పోర్ట్ఫోలియో మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చిందట. క్రాంతి గారు, మోల్టెక్ ప్యాకేజింగ్ హోల్డ్ చేయొచ్చా? హోల్డ్ చేయమనే చెప్తాను వసంత్ గారు. ఈ క్వార్టర్ రిజల్ట్స్ చాలా క్రూషియల్ ఈ కంపెనీకి. సో ప్రస్తుతం అయితే హోల్డ్ చేయమని చెప్తాను వసంత్ గారు. నాకేమనిపిస్తుంది అంటే రాహుల్ గాంధీ గారు పొలిటీషియన్గా కంటే ఇన్వెస్టర్గా బాగా సక్సెస్ అయ్యారు. సో రైట్, మనూర్ రెడ్డి అడుగుతున్నారు, ప్రజా ఇంజనీర్స్ HFCL లాంగ్ టర్మ్ కోసం ఎలా ఉంటాయి? ఈ రెండు కూడా లాంగ్ టర్మ్ కాదండి, స్పెక్యులేటివ్ బెట్స్ బేసికల్లీ. రెండిట్లోనూ ప్రజా అయితే అసలు ఎంతమాత్రం ఫండమెంటలీ అనుకూలమైన కంపెనీయే కాదు, అవాయిడ్ చేయండి. HFCL ఫర్ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ ఆపర్చునిటీస్ చేస్తూ ఉండొచ్చు. HDFC బ్యాంక్ గురించి అడుగుతున్నారు శ్రీనివాస్ చక్రవర్తి కాకినాడ నుంచి. HDFC ఉన్నాయట ఆల్రెడీ, ఇంకా కొనుక్కోవచ్చా ఇక్కడ? డెఫినెట్గా వసంత్ గారు, ఆయనకి ఆ పేషెన్స్ ఉండి లాంగ్ టర్మ్ హొరైజన్ అనుకుంటే కనుక ఈ ప్రైస్ రేంజ్లో కూడా HDFC బ్యాంక్ కొనుక్కోవచ్చు వసంత్ గారు. ఓకే, సో ఇక్కడ కూడా HDFC బ్యాంక్, దీన్ని SIP చేయదని స్టాక్ అండి. ఇందులో మనం అక్కడ కొనొచ్చు ఇక్కడ కొనొచ్చు అని అనుకోవడం కంటే కూడా యు డూ SIP. రామకేశవరెడ్డి బ్యాంక్ ఆఫ్ బరోడా షేర్స్ కొన్నారు 162 రూపాయల్లో, ఈ రేట్లో హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? ఐ థింక్ ఇట్స్ ఎ హోల్డ్ అండి, ఎందుకంటే పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ దే ఆర్ డూయింగ్ గ్రేట్ అండ్ ప్రాబబ్లీ ది బ్యాంక్ నిఫ్టీ కాంపోనెంట్ కూడా డెఫినెట్లీ హోల్డ్ అని చెప్తాను. ఆఫ్ కోర్స్ 5-10% కరెక్షన్స్ ఆల్వేస్ ఉంటాయి, బట్ ఈవెన్చువల్లీ 20% అప్ సైడ్ ఇన్ ద నెక్స్ట్ 1-1.5 ఇయర్ వచ్చే ఛాన్స్ అయితే కనపడుతుంది ఇక్కడి నుంచి. ఓకే, సాత్విక్ SKM ఎగ్ ప్రజెంట్ రేట్లో బై చేయొచ్చా? వద్దు, ప్రజెంట్ రేట్లో కొనొద్దు, మేబీ రిజల్ట్స్ చూసిన తర్వాత ఒక డెసిషన్ తీసుకోండి. హెరిటేజ్ ఫుడ్స్ 309లో ఉన్నాయి, కాఫీ డే 63లో కొన్నారు, వీటికి ఎంత టార్గెట్ పెట్టుకొని చేయాలి? టార్గెట్లు పెట్టుకోవడం కరెక్ట్ కాదండి. అసలు ఎప్పుడు కూడా మనం 100 వస్తే అమ్ముతాం, 500 అయితేనే అమ్ముతాం ఇలా పెట్టుకోకూడదు. కంపెనీలో ఏం జరుగుతోంది, దీనికి పొటెన్షియల్ ఉంది, ఎంత ఉంది, అటువంటి అంశాల మీద దృష్టి పెట్టాలి. ఎనీవే హెరిటేజ్ కొద్దిగా కరెక్ట్ అయింది. రాజేంద్ర గారు, ఎక్కడ సపోర్ట్ దొరుకుతుంది? మొన్నటి స్వింగ్లో వుడ్ బికమ్ ఏ సపోర్ట్ అండి, విచ్ ఇస్ 305 అండ్ మల్టీ మంత్లో కూడా 287 జనవరిలో. సో దట్ విల్ బికమ్ ఏ డెఫినెట్లీ మంత్ సపోర్ట్ ఉంటుంది. బట్ ప్రాబ్లీ దీనికి రెసిస్టెన్స్ పాయింట్ చూసినా కూడా దేర్ ఇస్ గ్రేట్ రెసిస్టెన్స్ అరౌండ్ 340 మంత్లీ చార్ట్స్ లో మనం చూస్తే కనుక. ఇన్ఫాక్ట్ ఈ మంత్ 355 వెళ్ళినప్పటికీ ప్రాబ్లీ 340-355 వుడ్ బికమ్ ఏ రెసిస్టెన్స్. సో ఆల్ ఇన్ ఆల్ 280-350 మధ్యలో ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది. దీని ఆల్ టైమ్ హై 450 2017లో వచ్చింది, అక్కడ వరకు అయితే నెక్స్ట్ 2 ఇయర్స్లో పొటెన్షియల్ అయితే కనిపిస్తుంది. ఓకే, హోల్డ్ చేయండి మీ దగ్గర ఉన్నవి హెరిటేజ్ ఫుడ్స్ని. కాఫీ డేలో ఎక్కువ స్పెక్యులేటివ్ మూమెంట్స్ ఎక్కువగా ఉన్నాయండి. తర్వాత CCL ప్రొడక్ట్స్ గురించి అడుగుతున్నారు ప్రశాంతి బెల్గాం నుంచి, అలాగే PCBL 280లో హోల్డ్ చేస్తున్నారు. క్రాంతి గారు, CCL ప్రొడక్ట్స్ పెర్ఫామ్ చేస్తుందా? 590లో కొన్నారు. వసంత్ గారు, పెర్ఫామ్ చేస్తుంది వసంత్ గారు. ఇది లాంగ్ టర్మ్ స్టాక్ కిందనే చూడాలి. ఒక 1-2 క్వార్టర్స్ అండర్ పెర్ఫార్మెన్స్ని ఈ స్టాక్లో చూడకూడదు. వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీ మేనేజ్మెంట్ వసంత్ గారు, దే అండర్స్టాండ్ ద బిజినెస్ టు ద కోర్ అనమాట. ఈ కంపెనీ యొక్క స్పెషాలిటీ కనుక చూస్తే కనుక ఇట్స్ అ స్టాక్ టు హోల్డ్ అని వసంత్ గారు. ఓకే, స్టాక్ టు హోల్డ్ CCL ప్రొడక్ట్స్. కాఫీ మార్కెట్లో, ఇంటర్నేషనల్ కాఫీ అండ్ డొమెస్టిక్ కాఫీ మార్కెట్లో కూడా అగ్రెసివ్గా ముందుకు వెళ్తున్న కంపెనీ. ఓకే, సో నిఫ్టీ అయితే 22,464. బహుశా పాలసీ తర్వాత, ఆర్బీఐ పాలసీ డెసిషన్స్ వెలువడిన తర్వాత ఒక డిఫరెంట్ డైరెక్షన్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది మార్కెట్స్. లెట్స్ వెయిట్ ఫర్ దట్ పాలసీ. అండ్ ఆదివారం విజయవాడ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.